చెరలో ఉంచబడినట్టు మనం ధర్మశాస్త్రమునకు లోనైన వారి మాయితిమి. గతించిన కాలంలో దేవుడు ధర్మశాస్త్రం అనే శిక్షకుని క్రింద మనుష్యుని ఉంచి దాని ద్వారా విశ్వాసానికి దారి సిద్ధపరిచాడు. వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియములకు దూరంగా ఉన్నావు. ఈ ప్రవక్తలు సత్యం యొక్క లోతుకు వెళ్తున్నారు కనుక వారిలాంటి వ్యాఖ్యలను చేస్తూ తారతమ్యాలను ఎత్తి చూపించగలుగుతున్నారు. ప్రభువును గురించి మంచి మాటలు చెప్పినంత మాత్రాన ప్రజలను దేవుని దగ్గరకు ఆకర్షించలేము కానీ మనకు దేవుని శక్తి కావాలి, అప్పుడే ఆయన రాజ్యాన్ని కట్టగలం. మారు మనసు లేకనే దేవుని కొరకు అప్పవాటిని చేయాలని అనేకులు ప్రయత్నించి అపజయం పొందుతారు. నేను అలాంటి సేవలో పాలు పొందకుండా జాగ్రత్త పడ్డాను. నిజముగా మారు మనసు పొందిన వారు స్వీయమును చంపుకొని ఆత్మలో జీవిస్తారు. అప్పుడప్పుడు స్వీయము తొంగి చూస్తుంది. జాగ్రత్త. పనికి కావలసిన ధనమును సమకూర్చడానికి దాచుబడిన దాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అది నాకు వద్దు ప్రభువా అని చెప్పాను, ఎందుకంటే నాకు డబ్బు అంటే భయం, అది ఎలాంటి వారినైనా మింగివేస్తుంది. 15 నిమిషాలు దేవునితో పెనుగులాడి చివరి కొప్పుకొని ఆ నెలలోని వస్తుందని ఎదురు చూశాను. కానీ ఇప్పటికీ 25 సంవత్సరాలు అయినది, దేవుడు ఇంకా దాన్ని ఇవ్వలేదు. నా ప్రార్థన మెట్టుకు అది అపాయకరమని దేవుడు తెలియజేశాడు. తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన అజాగ్రత్త ఆత్మలు నిన్ను పడవేయాలని చూడవచ్చును గనుక జాగ్రత్తగా నుండు. సాధారణ పరిస్థితుల్లో కనిపించని దీవెనలు, సహాయము, దేవుని నడిపింపు నీకు కనిపిస్తాయి. నీ చెర మూలంగా నువ్వే కాక నీ చుట్టూ ఉన్న చాలా మంది గొప్ప వెలుగును, దీవెనను పొందుతారు. దేవుడు ఇప్పటికీ మనలను విశ్వాసంలో బంధిస్తూ ఉంటాడు. మన మనస్తత్వాలు, పరిస్థితులు, పరీక్షలు, నిరాశలు ఇవన్నీ మనలను నలుమూలల నుండి కట్టివేసి విశ్వాస మార్గం వైపు మనం మళ్ళేలా చేస్తాయి.